నా ఇప్పుడు నీకు గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఒక మెసో పోయినావు అన్నం తిన్నావు, ఏమో అమ్మ పచ్చడి లేదు అన్నాడు, ఆడుంటే ఇంకా నా మెసకు రావద్దు అన్నాడు, మెసో రావద్దు ఇంకా మెసో పోతా, ఏమో 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెసలో భోజనం పెట్టావు, సాంబార్ బాగాలేదు, పచ్చడి బాగాలేదు, హితువు చెప్పావు, అంత మాత్రం నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు, నీ మెసకు రాను, ఇంకో మెసో పెడతా, లేదా మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా, అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు రాసిపెట్టుందా? మీరు అడిగారు కదా, నేను ఆయన నిందించట్లే, క్వశ్చన్ దానికి నేను తప్పించుకోకూడదు, నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు. నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టీంలో నుంచి చిరంజీవి గారి టీం వరకు వచ్చింది, కెమెరామ్యాన్ విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈరోజు వరకు వచ్చింది, కమెడియన్లు 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఇంట్లో కెమెరామ్యాన్, ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్, అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా, నేను చెప్పా, ఈరోజు నిలబడ్డాను అంతే, నేను ఆ విషయం ఇంకెనక తగ్గను. ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు, ఎప్పటికైనా కట్టుబడి ఉంటా, నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంతకాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడి ఉంటా, నేను కట్టుబడే ఉంటా. పోతామండి, ఏ రోజు బాము, షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతు పట్టిన జబ్బు వస్తే పోవట్లేదా, ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఎదుటి ఎదుటి క్వశ్చన్ చేసి పోదాం, ఏముంది దాంట్లో? నాకేం ఇబ్బంది, తీసుకోకపోతేనే ఇబ్బంది, నాకు ఈరోజు ఇబ్బంది అనిపించదమ్మా. ఏమంటే ఈరోజు ఈరోజు జబర్దస్తులు కానీ, ఈరోజు ఉన్న 175 మంది శాసనసభ్యులు కానీ, 25 మంది క్యాబినెట్ 25 మంది ఎంపీలు కానీ, క్యాబినెట్ మినిస్టర్లు కానీ, వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బకి పుట్టొచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి, వాళ్ళు ఉద్యమం కావచ్చు, వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు, తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు, ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు, అది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యత్యాసం లేదు. నాకు అనిపించింది, నా బాడీలో అది ఉంది, నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించాను అంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను, క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను, నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను. టీటీడీలో టీటీడీ పోస్టులకి నేను అర్హత ఉన్నోడే, నాకు అర్హత ఉందా? లేకపోతే మనం ఏదో 10 మైకులు పెట్టుకొని మాట్లాడేంత మాత్రం అర్హత అని నేను అనుకోను. మనకి ఒక సామాన్యుడిగా ఈ రోజు ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా, నేను వేసుకున్నా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను స్వచ్ఛందంగా చేస్తున్నా, నేను మామూలుగా వెళ్ళారన్న, నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు, ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు, నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మా. పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా, అమ్మా ఇదిగో ఇలానే ప్రతి వారం ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, అందరినీ పిలుస్తాను, ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను అంతే. ఏమో నాకేం చెప్పలేదు, నేను ఎన్న కూడా కలిసా కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన నుంచి బాగా గట్టిగా ఫైట్ చేశారు, అవును చేశాడు, ఆదికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు చూసాము, అది ఓకేనా? జరిగే అవకాశం వస్తే చాలా మంచిది, ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, అలాంటి వాళ్ళకి వస్తే ఆలియా ఆది అని వినింది, ఆలి గారితో నాకు సంబంధం లేదు, ఆది అయ్యా ఆలీ గారు ఆయన వెళ్ళిపోయారండి, ఆలీ గారు వెళ్ళిపోయారు, ఓసారి గారి గురించి వదిలేయండి, నేను నేను అన్నాను, నేను మాట్లాడాను అతన్ని అనే, అవును ఖచ్చితంగా పెడతా, ఎవరు చేస్తాడు? ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్కి పోసాని గారు రిజైన్ చేయలేదన్నారు, చేయకుండా ఇంట్లో ఇట్టుకుంటాడు దాన్ని, ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటకు రాలా, బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు మేము తెలుసుకుంటాం, మేము నేర్చుకుంటాం అని కూడా లేదు. అమ్మా బైరెడ్డి ఇప్పుడు శ్రీరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు, మంచి పాయింట్, అర్థమైంది, ఆవిడ తపన, ఆవిడ తాపత్రం నాకు తెలిసింది. ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు, పొరకలేస్తున్నటువంటి వయస్సు, ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు, కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లేవు కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేయి,
వెళ్ళు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు. అతను కూడా పట్టేసుకుంటారు. అతనికి ఏముంది ఇప్పుడు, ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెళ్ళి బైరెడ్డిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏమ్మా ఏంది పరిస్థితి ఏంది అనుకుంటే వాళ్ళ వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. అందరికీ వచ్చారు, అందరికీ సంతోషం. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్.